ఎన్ని రోజులైంది రా మిమ్మల్ని కలిసి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏం చేద్దాం చెప్పండి ఈ రోజు? మనం మళ్ళీ బాల్యంలోకి వెళ్ళాలరా. బస్సులో వెళ్దాం, ట్రైన్ లో వెళ్దామా? బాల్యంలో మనం ఎప్పుడు కూడా మన కాలనీలో చిన్నప్పుడు దొంగ పోలీస్ సెట్ ఆడుకునే వాళ్ళం కదా. సో ఈ రోజు మనం దొంగ పోలీస్ సెట్ ఆడుకుందామా? సరే, పంటలేద్దామా? ఎవడరా నువ్వు? ఎప్పుడు చూడలేదు నేను. అంటే నన్ను మర్చిపోయావా? అంటే నేను రా, నీ బాల్యమిత్రుని రా. అంటే గణపతి రామచంద్రరావు? ఏ కాదు. బొబ్బేపల్లి రవి? ఏ కాదు. మండపాక పాసు? మర్చిపోయావరా? ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. నా పేరు చెప్పబోతే నేను వెళ్ళిపోతాను. ఏ గణం బాగున్నారు? ఏమైపోయా నువ్వు ఇన్ని రోజులు? నిజంగానా ఎంత నేచురల్ గా దొంగ పోలీస్ ఆడడానికి దొంగ వేసి వేసుకొచ్చావు. ఒకసారి రండి. మన చిన్నప్పుడు ఫ్రెండ్ వచ్చాడు రైడు, చూడు గుర్తుపెట్టారా? ఎవడు చూడండి వీడు, గడ్డి బాగున్నారా? ఇదేంటి రా, చిన్నప్పుడు తొండలో ఉండేవాడు, అప్పుడు చిన్నోడు, ఇప్పుడు బండలో ఉన్నాడు పెద్దోడు కాబట్టి. నేను ఆడతాను రా, మళ్ళీ పంటలు మళ్ళీ వేసుకుందాం ఒకసారి. ఏ నువ్వు దొంగ? నువ్వే పోలీసు, నువ్వే పోలీసు, నువ్వే పోలీసు. ఈసారి నువ్వే పోలీసు. నేను పోలీసు కాదు, నేను దొంగ, నేను దొంగ. సర్లే రెడ్డికి దొంగ క్యారెక్టర్ అంటే ఇష్టం అనుకుంటాను. సర్లే ఈసారి కలక నువ్వే మళ్ళీ పోలీసు. వెళ్ళి మీరు అందరు దాక్కొని నేను నెంబర్ లెక్కెడతా. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. అరే ఆడరా, మనం ఏ ఆట ఆడుతున్నావురా? దొంగ ఆట ఆడుకుంటున్నాం. మనం ఎవరమే? దొంగలమే. దొంగలు నాకు ఏం చేస్తారు? దొంగతనం చేయాలి. ఎక్కడ చేస్తున్నావురా? వెళ్ళి ఎన్నికలు ఎక్కడో దాక్కుంటే ఎట్లా? లోపల సామాన్లు అన్ని బయటికి తీసుకెళ్లాలో వద్దా దొంగతనం చేయాలంటే? నీకు భలే నేచురాలిటీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. నేనే గెలిచా. నువ్వు గెలిచా కానీ రా, మన గండి బాగుండరావు గాడు ఆ డెడికేషన్ ఏంట్రా బాబు, ఎంత బాగా ఆడుతున్నాడు చూసారా? ఇంకా దొరకలేదు, ఇంకా రాలేదు. వచ్చి అమ్మా సామాన్లన్నీ పట్టుకుని వచ్చేసి ఎక్కడున్నావు? ఎక్కడ లేడురా? పంపు తీసాడు బాగుండరావు గాడు కాదా? మనం మోసపోయాంరా, మనం మోసపోయాంరా. ఈసారి బోర్ కొట్టేస్తుంది, ఏదైనా కొత్త గేమ్ ఆడదాంరా. ఏం ఆట ఆడితే బాగుంటది? పళ్ళు రాలిపోతాయి. అరే ఉరే అన్న ఉంటే సామాన్లన్నీ ఎక్కడికి తీసుకెళ్ళు చెప్పు. అరే సామాన్లన్నీ కొత్తగా ఉండాలని రంగేపించి నాకు ఇచ్చారా? ఈ లోపల మా మామ చచ్చిపోయిందని ఫోన్ వస్తే అటు వెళ్ళిపోయా. నేను నమ్మను. నమ్మకం లేదు. అంతేరా, ఫ్రెండ్షిప్ ఉండాల్సిందే నీకు లేదు నమ్మకం. సరే నీకు నమ్మకం కలగాలంటే అరే ఇదిగో ఇవన్నీ తీసుకురా. గోల్డ్ నీ సామాన్ల కంటే ఎక్కువ రేట్ ఉంటాయి, తీసుకో. బాగున్నారు ప్లీజ్ కుదరా, మేము కూడా ఫ్రెండ్షిప్ వాల్యూ చేస్తాం ఇవన్నీ మా కుదరా ప్లీజ్. ఇప్పుడు ఆడే ఆట మాత్రం నేను చెప్తాను రా. ఏమాట? మన జేబులో ఉన్న సెల్ ఫోన్లు అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చి కళ్ళు మూసుకొని ఒక మెల్లగా నడుచుకుంటూ చూడకుండా వెళ్ళి ఎవరి ఫోన్ వాళ్ళు తీసుకోవాలి. ఒకవేళ వేరే ఫోన్ తీసుకున్నారనుకో, ఆడి ఈ రోజు రాత్రి మనకి పార్టీ. అరే ఎవరు తొండాడ కూడా చెప్తున్నా లేదు. అరే సందులో చూసాను పొడుస్తా. ఒరే ఫోన్ లేవరా, మళ్ళీ మోసపోయావరా మనం. బాబు నీతో మాకు ఆటలు వద్దు కానీ పదనరా, నువ్వు మళ్ళీ ఫోన్ చేసి పిల్లకొడతరా? అలా కాదురా. రేయ్ రేయ్ ఫ్రెండ్ కొత్త ఫోన్ కొని ఇవ్వకపోయినా కనీసం స్క్రీన్ గార్డ్ అన్న మార్పించాలని చెప్పి ఇచ్చాను రా షాప్ లో. అవునా? రే నీ మాటలు నమ్మాలనిపించట్లేదురా నాకు. పోలీసు అరే నీకు మాట చెప్తా, ఇప్పుడు నేను నీకేం చెప్పాను అవి వాళ్ళకి చెప్పమాకు. ఏం చెప్పాడు నీకు? అదే ఏం చెప్పాడు? మీకు చెప్పొద్దని చెప్పాడు సార్. అదే నీకు చెప్పుంటాడు కదా, ఏం చెప్పాడు? అదే సార్, నేను చెప్పింది పోలీసులకి చెప్పకు అని చెప్పాడు సార్. చిన్నా వాడు నీకు నాకు చెప్పదని ఏం చెప్పాడు? పుచ్చుకన్నా చిన్న నేను చెప్పింది పోలీసులకి చెప్పకు అని చెప్పాడు సార్. అది కాదురా, మాకు చెప్పొద్దని నీకేం చెప్పాడు? నేను చెప్పింది పోలీసులకి చెప్పకు అని చెప్పాడు సార్. మాకు చెప్పొద్దని ఏం చెప్పాడు? నేను చెప్పింది పోలీసులకి చెప్పకని చెప్పాడు. బోండారావు గారు ట్రిప్ ఒకటి పట్టుకుపోతున్నాడు. ఈ ఎస్ఐ వచ్చి ట్రిప్ ఒకటి ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
కాళ్ళకి దండం పెడతాను నా సామాన్లు సెల్ ఫోన్లు ఇచ్చిరా నువ్వు ఏం చూపిస్తున్నావు ఏం చెప్తున్నావు తెలియట్లేదు చెప్పాను నీకేం వినిపించానో అది వాళ్ళకి వినిపించు మాకు అర్థమైందా అదే మీకు చెప్పొద్దని చెప్పాడు ఏం వినిపించాడు నాన్న అయ్యో వినిపించింది మీకు వినిపించొద్దని చెప్పాడు నాన్నలు ఏం వినిపించాడు బుజ్జలు కన్నెలు నాన్నలు వినిపించింది మీకు వినిపించొద్దని చెప్పాడు మీకు దండం పెడతాను సార్ ఒరే బోండారావా చిన్నప్పుడు నిజంగా మాతో ఆడుకున్నావో లేదు కానీ ఇప్పుడు మాత్రం మా జీవితాలతో ఆడుకుంటున్నావురా బోండారావాద్రా నీకు దండం పెడతాను దగ్గరికి రావద్రా మనం ఏమైనా కొత్త ఆట ఆడుకుందామా వద్దురా నువ్వు పారిపోరా నువ్వు వస్తే మళ్ళీ ఎస్ఐ వచ్చేస్తాడు నువ్వు పారిపో ఖచ్చితంగా వస్తాడు ఎస్ఐ బాబు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారంట వాడు ఎక్కడా కదా పాట వేసుకుంటారు వాళ్ళు అసలు ఓపిక లేదు సార్ పంతులు ఎవరు ఖాళీ లేరు మంత్రాలు వచ్చి అవునని పిల్లరా హలో సత్యభామ సత్యభామ సంగతంటమ్మా ఒరే ఎంత మంత్రాలు వస్తే మాత్రం మాంత్రి నుంచి పెళ్లి చేస్తావా పెళ్లి కొడుకు బొమ్మేది ఎవరైనా గట్టి కొరితే పడిపోతున్నారా దీని పరిష్కారం ఏముంది పడిపోయిన అనుకో ఇది వచ్చేసిన అనుకో మళ్ళీ లేస్తా 50 పెళ్లి చూపులు వస్తున్నా మేనేజ్ చెయ్యి ఎందుకు కొడుతురా అరే మామంటే మరింత మర్యాద పెళ్ళైనప్పటి నుంచి ముద్దు లేదు ముచ్చట్లేదు అంటి ముట్టనట్టుంటాడు అమ్మా పెద్దలు ఏమన్నారే సంసారాన్ని పొదుపుగా చేసుకోమన్నారు డబ్బులకు రా సంసారానికి పొదుపు కాదు మొదటి కంటెస్టెంట్ వస్తున్నారు వర్షిణి గారు వెరీ గుడ్ అమ్మా ఏం పేరమ్మా వర్షిణి సార్ ముందేం లేదా మైక్ ఉంది సార్ మైక్ ఉంది సార్